నిజానికి చిన్న పరిచయం చేయాలి. ఏమిటో పరిచయం అంటే, ఈ కాకినాడ పట్టణం మీద ఎప్పటి నుండో సంఘాన్ని ప్రారంభించాలన్న ఆశ, ఆతృత, బాధ్యత ఇది ఎప్పటిది కాదు. సుమారు 12 సంవత్సరాల క్రితం నుండి, అంటే మేము రక్షణకు వచ్చిన తొలినాళ్ళ నుండి, ఈ టౌన్లో ఒక క్వాలిటీ మినిస్ట్రీ చేయాలన్న ఆశ మాకు ఉంటుంది. పరిస్థితులు సహకరించలేదు. సాతానుడు వ్యక్తుల మధ్య చిచ్చులు పెట్టేశాడు. పని ఆ రోజుల్లోనే ఆగిపోయింది. ఇక మరలా బైబుల్ సెంటర్ అనో, బైబుల్ స్టడీ క్లాసులనో ఈ పదాలు వినబడకూడదు. ఇక డైరెక్ట్గా సంఘమే స్టార్ట్ అవ్వాలి. సంఘము అన్న పదం ఈరోజు రోజుకి కరువు అయిపోతుంది. సంఘానికి ఉన్న అర్థాలు వేరు, సంఘానికి ఉన్న ప్రాముఖ్యత వేరు. నిజముగా ఈరోజు మీరు వినండి, సంఘము అన్న అర్థం మనకు అర్థమైతే మన పిలుపు ఎంత ఉన్నతమైందో మనకు అర్థమవుతే. ప్రార్థనలో పెట్టండి. ఎందుకంటే కాకినాడలో చాలా సంఘాలు ఉన్నాయి, ఎవరు సేవ చేయట్లేదని అనను, కానీ వారితో పాటు మనం కూడా మన బ్రతుకున్నంత కాలం మన వంతు పరిచయం మనం కూడా చేద్దాం. వింత ఏంటంటే, కాకినాడలో బిలీవర్స్ ఎక్కువ, చర్చలు కూడా ఎక్కువే, కాకపోతే వివరణాత్మకమైన బోధ లేదని నేను ఓపెన్గా చెప్పగలను. దేవుని దయ, దేవుని కృప, మరి ఎవరున్నారో ఇక్కడ నాకు తెలియదు, కానీ ఈరోజు నుంచి అధికారికంగా మీ వివరణాత్మకమైన బోధ ఈ సెంటర్లో అందించడం జరుగుతుంది. మీ ప్రార్థన అనుదిన ప్రార్థనలో పెట్టుకోండి. ఎక్కడున్నా, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా, ఖచ్చితంగా టైం అయ్యేసరికి ఖచ్చితంగా మనం పాటించాలి. ఎందుకంటే ఇది సిటీ కనుక ప్రారంభం అలాగే ఉండాలి, ముగింపు అలాగే ఉండాలి. కనుక అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఏకీభవించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సంఘాన్ని గురించి మరి ముఖ్యంగా మీ జ్ఞాపకాల్లో పెట్టండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నూతనముగా ప్రారంభమవుతున్న ఈ చిన్ని గుంపును తండ్రి, ఈ మహాపట్టణానికి మాదిరికరంగా మీరు మార్చుకుంటారని మేము ఆశిస్తున్నాం దేవా. ఈ సంఘం ఈ లౌకికమైన ఏ లక్ష్యాలు గుచ్చి పరిగెట్టక, కేవలం మీకే సాక్షార్థముగా నిలబడటానికి లోకానికి వేరుగా తండ్రి మేము పిలువబడి, సంఘము అంటే ఏంటో తండ్రి దృశ్య రూపాన్ని మేము చూపించడానికి, నాణ్యత కలిగిన సేవను మేము చేయడానికి మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేమేమి మాట్లాడలేము తండ్రి. పనికిరాని వారు, దీనిలో లోకం నుండి తండ్రి తృణీకరింపబడిన మమ్మల్ని అందరినీ ఏకం చేసి తండ్రి లోకం నుండి వేరు చేసి ఒక ప్రత్యేకమైన పిలుపుకు తగినట్టుగా తండ్రి మాకు సరి అయిన ఒక పదాన్ని మా గుండెల మీద రాసి, సంఘము అనే ఒక ముద్ర తండ్రి మాకు ముద్రించి తండ్రి ఈ సహవాసాన్ని మాకు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మీకు వినలేని స్తుతులు స్తోత్రములు దేవా. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి ప్రాంతాలలో, వారి వారి సంఘాలలో తండ్రి సంఘానికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో తండ్రి వారితో కూడా మీరు మాట్లాడండి. దుష్టుడు తండ్రి, దేవుని కుటుంబాలు ఎక్కడున్నవో, మీ సంఘం ఎక్కడుందో తండ్రి, ఆ దేవుడని మీ పదాన్ని తీసివేయడానికి వాడు చేసే ఆగడాలు అన్నీ ఇన్ని కావని తండ్రి, ఇప్పటికే మేము రుచి చూసాము తండ్రి, వాడిని అదుపు చేయండి. మీరే ఉన్నతముగా సేవను జరిగించండి. ఈ సంఘానికి నిలువెత్తు సాక్ష్యముగా మీరే మమ్మల్ని నిలబెట్టుకుంటారని కోరుతూ, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ, అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.
కొంచెం జాగ్రత్తగా విందాం. ఈ రోజుల్లో బాగా అలవాటైపోయిన సిటీ కల్చర్ ఏంటంటే సంఘము అనగానే అర్థాలు మార్చేశారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సంఘం యొక్క పదం పోయి అసెంబ్లీ అని వస్తుంది. అసెంబ్లీ వేరు, సంఘము వేరు. చదువుకున్న పిల్లలు ఎక్కువ ఉన్నారు కనుక కాస్తంత మనసు పెట్టండి. మనం ఎంత ఉన్నతముగా దేవుని కొరకు పిలువబడ్డాము. ఈరోజు ఒక్కసారి మన బైబిల్లోనికి మనం వెళ్దాం, చూద్దాం ఒకసారి. మొదటి దశలోనిక పత్రిక, మొదటి అధ్యాయం, దశలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం నుండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఆగుదాం. దశలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు కొన్ని గంభీరమైన పదాలు ఉపయోగించాడు. ఆయన ఏమనైనా రాస్తున్నాడంటే సంఘము ముఖ్యమైన మూడు పనులు కలిగి ఉండాలట. ఏ సంఘమైతే ఈ ముఖ్యమైన మూడు పనులు కలిగి ఉందో ఆ గుంపుకు పెట్టే పేరేంటంటే సంఘము అని. బాగా వినాలి. మీరు బైబిల్ చదివే అలవాటు ఉంటే, కాస్తంత పుస్తకాలు చదివే అలవాటు ఉంటే, క్రొత్త నిబంధనలో సంఘానికి వాడబడిన పదం ఏంటంటే ఎక్లీసియా అన్నాడు. దాన్ని గ్రీక్ వర్డ్ ఇమేజ్ ఉందో తమ్ముడు, అది ఎక్లీసియా అన్న పదాన్ని వాడాడు ఆయన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇది ఇంటర్నెట్ యుగం గనక ఏదైనా మనం అడిగేది గూగుల్ తల్లిని అడుగుతున్నాం కనుక ఒకసారి అడగండి. ఎక్లీసియా అనే పదం మనకు కనబడుతుంది అక్కడ. ఈ మధ్యకాలంలో ఎవడో అడిగాడట, భార్యని ఎలా హ్యాండిల్ చేయాలని అడిగాడట. గూగుల్ తల్లి ఏమి చెప్పలేదట, గూగులే అందట నాకు తెలియదని. అలాంటి అడగండి, మీకు అర్థమైందా? బైబిల్ని కాస్తంత చరిత్రాత్మకంగా మనం ఆలోచిస్తే గ్రీకులో వాడబడిన ముఖ్యమైన పదం ఏంటంటే ఎక్లీసియా అన్నాడు. దాని అర్థం ఏంటంటే బయటకి రా అని. మీకు కనబడుతుందా? కాల్డ్ అవుట్ అని రాయబడింది. బయటికి రా, బయటికి రా అంటే సంఘానికి వాడబడిన పదం ఏంటంటే ఈ లోకం నుండి నువ్వు బయటికి రా అని దాని అర్థం. సంఘం అనగానే లోకానికి ఇచ్చిన అర్థాలు ఏంటో తెలుసా? ఆదివారం గుడండి అన్నారు. గుడనగానే లోకం ఇచ్చే అర్థాలు వేరు, మతం ఇచ్చే అర్థం వేరు, ఆ వాతావరణం వేరు. సహజంగా గుడనగానే మనకి ఏమి తలంపులు వస్తాయో ఒకసారి మీరు ఊహించుకోండి. ఏదో పాత్రలో ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళడం, దేవునికి ఇవ్వడం, ఆ దేవుని ముందు నిలబడడం, నీకు ఇది తెచ్చాము మాకేమి ఇస్తావని అడిగేసి దండం పెట్టి వచ్చేస్తాం. అది కాదు సంఘం. మరలా నేను చెప్తున్నా, సంఘము అనగానే గుడి కాదు. గుడికున్న అర్థాలు వేరు. గుడి అనగానే ఏదో ఒకటి మొక్కుకొని వెళ్ళడం. ఈరోజు ఆదివారం వారం వస్తున్న వారు కూడా వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే సరి అయిన అర్థాలు ఈరోజు సంఘ విశ్వాసుల దగ్గర ఉన్నాయా అంటే ఉన్నాయా చెప్పండి? లేవు. 7 వారాలు రండి అన్నారు. దేనికి దేనికి చెప్పండి? ఒక్కొక్కరికి అర్థాలు చెప్పారండి. కాంపిటేటివ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కనుక ఈ ఏరియాలో. నేను ఎక్కడే చదువుకున్నా, నీకు జాబు రావాలా 7 వారాలు రా అన్నారు. అందుక పిలుస్తా. ఎక్లీసి అన్న పదానికి అర్థం అదా. నిన్ను బయటికి పిలిచిన పిలుపు యేసుక్రీస్తు వారు ఉద్యోగం కొరక.
అయ్యో బిడ్డ పెళ్లి లేక బాధపడుతున్నావా, 7 వారాలు రా అన్నారు. ఎందుకా? పెళ్ళి కోసం, ఉద్యోగం కొరకు, ఇల్లుల కోసం, రోగాల కోసం, తలనొప్పుల కోసం, కడుపు నొప్పుల కోసం, ఎందుకా? గుడుకుపోయేవారు అందుకే పోతున్నారు, ఏదో కలిసి వస్తుందని. వారం వారం బైబిల్ పట్టుకొని సంఘం అనే పేరు మీద వస్తున్న వారు కూడా, మనం కూడా ఏదో కలిసి వస్తుందన్న అర్థం బైబిల్ ఇవ్వలేదు. క్రిస్టియానిటీ అంటే అది ఒక పెద్ద దర్శనం కలిగిన ఒక మార్గం, అది ఒక విజన్. అది లోకం నుండి ప్రత్యేకముగా మనం ఎందుకు పిలువబడ్డామంటే ఒక బాధ్యత ఉందట మనకి. మరలా ఓపెన్గా ధైర్యంగా ఒక మాట అంటున్నాను, బతుకున్న రోజులు ఒక క్వాలిటీ మినిస్ట్రీ చేయాలి అంటే, ఈ నగరంలో అయినా, మీ ఊర్లో అయినా, మీరు ఎక్కడైనా ఒక నాణ్యత కలిగిన సేవను మీరు చేయాలంటే నీ పిలుపుకి ఎంత అర్థం ఉందో నీకు తెలియాలి. లేదు నువ్వు చేయలేవు, నీకు తెలియదు. కాకమ్మ కబుర్లు చెప్పుకున్నట్టు, కళ్ళబొల్లు మాటలు చెప్పుకున్నట్టు, ఈ గుడికి వస్తే ఏదో కలిసి వస్తుందని సంఘాన్ని గుడిగా మలిచేస్తే యేసు ప్రభువుకి, విలవేలుప్పులకి పెద్ద తేడా ఏమీ ఉండదు. దేవుళ్ళో దేవుళ్ళుగా, కులదైవాల్లో కులదైవంగా, విలవేలుపుల్లో విలవేలుపులుగా ఆయన కలిపేస్తే నీకేమీ తెలియదు సంఘం అంటే. ఎప్పుడైతే మీకు సంఘం అన్న సరి అయిన అర్థం తెలిసిందో, నడవడికి బాగుంటుంది, అన్యోన్య సహవాసం బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అదృశ్యుడైన దేవుణ్ణి దృశ్య రూపంలో ఈ భూమి మీద చూపించే ఒకే ఒక్క రుజువు సంఘం. దట్ ఈజ్ సంఘం. చర్చ్ అంటే చిన్న విషయం కాదది. మేము కూడా పెట్టామండి ఈరోజు మినిస్ట్రీలు ఎలా తయారైపోయి తెలుసా? ఆయన అలా చేశాడా, మేము కూడా ఎలా చేస్తాం? ఆయన అంతమందిని ఏసీ పెట్టి రప్పిస్తున్నాడా, మేము కూడా అలాగే చేస్తాం. ఈ వాతలు వేసుకుంటున్నారే తప్ప ఆది సంఘపు నడవడికలు ఏంటో ఎవరు చూడలేదు. అందరూ అంతే, యూట్యూబుల మీద, సిటీ కల్చర్ మీద, ఈ అప్డేట్ నాగరికత మీదే సంఘాలను ఒకరు చూసి ఒకరు కడుతున్నారు తప్ప సంఘానికి ఉన్న పిలుపు ఏంటో ఎవరు గ్రహించట్లేదు. అందుకే ఈ మొదటి లెసనే, ఈ మొట్టమొదటి రివైవల్ మెసేజే ఈరోజు మన గుండెల్లో నాటుకుపోవాలి. ఆ ఉద్యమం మీరు బతుకున్నంతకాలం మీకు ఉండాలి. సంఘం అన్న గుర్తింపు, ఆ ముద్ర మనకు తెలియాలి. విందాం జాగ్రత్తగా. బైబిల్ ఏమంటుందో చూడండి. సంఘమా, అది దశలోనిక సంఘమా, లేదా కొరింది సంఘమా, లేదా ఈ కాకినాడ పట్టణంలో ఉన్న ఏ సంఘమైనా, మా ఊర్లో ఉన్న సంఘమైనా, మీ ఊర్లో ఉన్న సంఘమైనా, సంఘం యొక్క యాటిట్యూడ్ ఏంటో 3 పాయింట్లు ఇక్కడ రాశాడు ఆయన. ఏం చెప్తున్నాడు? సంఘము విశ్వాసంతో కూడిన పని చేయాలట. ఏం చేయాలట? విశ్వాసంతో కూడిన పని అంటే ఈ లోకం నుండి బయటికి రప్పింపబడిన మనం ఒక పని మీద పిలువబడ్డామట. అర్థమవుతుందా? ఒక పని మీద, ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్కి అపాయింట్ చేయబడ్డామట. మనం నియమకం జరిగిందట. దేని కొరకు? ఒక పని ఉంది మీకు, ఒక పని కొరకు పిలువబడ్డారు. ప్రేమతో కూడిన ప్రయాసం మీకుంది, యేసుక్రీస్తు నందల నిరీక్షణతో కూడిన ఓర్పు మీకుంది. ఈ 3 షరతులు ఏ సంఘమైతే మక్కికి మక్కి పాటిస్తుందో అదేనట యేసు రాకలో ఎత్తబడే సంఘమట. చూద్దాం, తెలిసిన వచనాలే, తెలియాల్సిన లోతైన అర్థాలు మనకున్నాయి. చూద్దాం ఒకసారి. సంఘము అనగానే అది గుడి కాదు. సంఘము అనగానే యేసుక్రీస్తు కొరకు లోకం నుండి వేరు చేయబడిన విశ్వాసుల సమూహం, అది సంఘం. అట్టి సంఘం పిలువబడినప్పుడు పెద్ద అయిన పేతురు గారు ఎంత వివరణాత్మకమైన పదజాలతో, ఎంతో అనుభవంతో ఒక పదాన్ని వాడాడు. చూద్దాం, పరిశుద్ధాత్మ ప్రేరణతో. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆగుదాం ఒకసారి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి. ఈ వచనాలు బట్టి పట్టేసిన వాళ్ళు కూడా ఉంటారు. తప్పని నేను అన్నా కానీ అర్థమేమి అని నేను అడుగుతున్నా. చీకటి అంటే అది కదా ఇక్కడ అర్థం. ఎక్లీసి అన్న పదాన్ని మనసులో పెట్టుకోండి. చీకటి అంటే లోకం. లోకములో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగు. నేను అడుగుతున్నా ఇక్కడ ఎలుగు అంటే సంఘము. అది లోకములో నుండి మీరు వెలుగులోనికి వచ్చారు, సంఘంలోనికి వచ్చారు, సంఘముగా ఏర్పాటు చేయబడ్డారు. మీరు బయటికి ఎక్కడి నుండి మీరు బయటకు వచ్చారంటే ఈ లోకంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. నిజంగా మీరు వినండి, పంచాయతీ ఎలక్షన్ దగ్గర నుంచి రేపొద్దున జరగబోయే మేజర్ ఎలక్షన్ వరకు, రేపొద్దున జరగబోయే ఈ టిన్ సిటీస్లో, ఈ రాజమండ్రి కాకినాడ కానీ అర్బన్ సిటీస్లో కానీ జరగబోయే ఏ ఎలక్షన్ వరకు, ప్రతి దాని దగ్గర దొరకని, లోకానికి దొరకని ఆశ నిరీక్షణ. పంచాయతీ ఎలక్షన్ మొదలుకొని మేజర్ ఎలక్షన్ వరకు ఈ లోకంలో ఎక్కడా దొరకని ఒక ఆన్సర్ సంఘంలో దొరకాలట. మీకు ఏమర్థం లేదు చూడండి. ఏంటి పంచాయతీ ఎలక్షన్కి సంఘానికి సంబంధం ఏముందన్న అనుకుంటారేమో. చాలా సంబంధాలు ఉన్నాయి. చూద్దాం మెల్లమెల్లగా ఏమని రాస్తున్నాడో పెద్ద ఆయన చూద్దాం ఒకసారి. అయితే మీరు, మీరు అంటే సంఘం, మీరు లోకములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు అంటే ఈ లోకానికి పెద్ద ఆశ్చర్యకరమైనది ఏదన్నా ఉంది అంటే మరలా చెబుతున్నా సంఘమే. సంఘమే ఎలా ఆశ్చర్యకరమైనది ఇదంతా ధ్యానించండి. నిజముగా క్వాలిటీ ఉన్న సంఘం ఈ లోకానికి ఆశ్చర్యమే. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేది ఈ లోకంలో ఉన్న ఒక గుర్తుందట. పిలువబడిన వెలుగులో ఉన్నవారు ఏం చేయాలి అంటే ఆయన గుణాతిశయాల్ని ప్రచురము చేయాలి అంట. అంటే సంఘానికి మనం ఎందుకు వస్తున్నామంటే ఏదో కలిసి వస్తుందని రాకూడదట. మరి ఎందుకు వస్తున్నామట? ఆయనకు సాక్షులుగా ఉండడానికి లోకం నుండి మనం పిలువబడ్డామట. ఆయనకు సాక్షులుగా, ఆయనకు సాక్షులుగా ఉండడానికి మనల్ని ఏం చేశాడంటే రాజులను చేశాడట, యాజకులను చేశాడట, పరిశుద్ధ జనముగా చేశాడట. ఇప్పుడు కొంచెం అటెన్షన్ అవసరం మనకి. రాజులుగా చేయడం అంటే నీ రాజు ఏంటో నువ్వు చెప్పడానికి నువ్వు రాజు అయ్యావట. నీకు అర్థమైందో లేదో. సంఘం మర్చిపోయిన విషయం ఏంటంటే రాజును పక్కకు చేసి మనమే రాజుల్లో ఫీల్ అయ్యే రోజులు ఇవి. అవునా కథ? మీరు చూడండి కావాలంటే ఏ సంఘంలోనికి. నీ ఎంత పాలన, అజమాయిషీ వ్యవహారం, మాట ఎంత వస్తే అంత, ఇది సంఘానికి శ్రేయస్కరమా కాదని ఆలోచించే ఒక్క నాయకత్వం ఈ రోజుల్లో చూపించండి. సంఘంలో రాజులైపోయినట్టు కూర్చున్నారు. నువ్వు రాజు అయింది దేనికంటే నీ బిల్డప్లు చెప్పడానికి కాదు, నా గూర్చి నేను చెప్పుకోవడానికి కాదు, నేనేదో రాయల్ లుక్ సంఘానికి చూపించుకోవడానికి కాదు, నా రాయల్ లుక్ ఎక్కడుందంటే ఇదిగో నా అనుకున్న రాజును చూపించడానికి నేను రాజుని అయ్యానట. నా నిజమైన రాజు ఉన్నాడని చెప్పడానికి నిన్ను రాజుని చేశాడు. నువ్వు రాజుగా లేదా నువ్వేదో పెద్ద సెలబ్రిటీలా తిరుగుతావని కాదు. ఈరోజు చూడండి ఎంత సున్నితంగా బతుకుతున్నాయి ఈరోజు సంఘాలు. మధ్యకాలంలో సంఘాలు ఎలా ఉన్నాయి చెప్పనా? అక్కడికి వెళ్తే ఏముంటుందండి, సరే అండి ఫ్యాన్లో కూడా ఉండవు, రామంటున్నారు. ఇదా రాజు అంటే? ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి చూడండి, అక్కడికి వెళ్తే మంచి మ్యూజిక్ ఉంటుందండి, అక్కడ ఏముంటుందండి అంటే రాజు ఉన్నది. ఎందుకా? రాజు అయింది ఫ్యాన్ కోసమా? రాజు అయింది మ్యూజిక్ కోసమా? రాజు అయింది ఎందుకా? నువ్వు రాజు అంటే ప్రజానికానికి ఒక దిక్చూసిగా ఉండడానికి, నీ రాజును చూపించడానికి నువ్వు రాజు అయ్యావట. నెక్స్ట్ అదే కొలత, నువ్వు రాజు అయిందందుకే
నీ యాజకుడు నువ్వు చూపించడానికి నువ్వు యాజకుడు అయ్యేవాడు. యాజకుడు అంటే మధ్యవర్తి. ఒక మాట, ఇది లోకమైతే స్టెప్ జాగ్రత్త మనసులో పెట్టుకోండి, ఇది లోకమైతే పైన దేవుడు ఉంటే ఆ దేవుణ్ణి అందుకోవడానికి లోకం ఎప్పటికీ అసాధ్యం గనక, ఈ లోకం దేవుణ్ణి చూడాలి అంటే మధ్యలో ఒకరు ఉన్నారట, మీడియేటర్. ఎవరు? సంఘము. అది నిన్ను ఎలా యాజకు చే, ఈ లోకం ఎప్పటికీ దేవుని చూడలేదు, దాని వల్లవదు ఈ లోకానికి. ఈ లోకం దేవుని చూసే గుర్తు ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి, సంఘము. ఆ సంఘము యాజకత్వం, మధ్యవర్తిత్వం. నువ్వేదో అందరినీ నీ వైపు తిప్పుకోవడానికి నువ్వు నేను యేసు ప్రభు కొరకు పిలవబడలేదట. మనమందరం మన మధ్యవర్తిని చూపించడానికి మనం మధ్యవర్తులమయ్యామట. అది యాజకత్వం. నా పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను చూపించడానికి పనికి మాలిన వారమైన మనం, దీనులైన మనం, తృణీకరింపబడిన మనం, ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధ జనమయ్యామట. అంటే సంఘానికి ఇంత లోతైన పిలుపు ఉంది అనడానికి మరొక పదం వాడుతున్నాడు, సొత్తైన ప్రజలు. సొత్తు అంటే నా ప్రాపర్టీ అన్నాడు. ఎవరిని? సంఘాన్ని. ఈరోజు సంఘానికి ఆస్తులు ఏంటి చెప్పండి? పెద్ద గంట. కొన్ని కొన్ని చర్చలు చూస్తే గంట కోసం గొడవ పెట్టేసుకున్నారు చూస్తారా, గంట గంట కోసం గంట గొడవ పెట్టుకుంటారు. ఏ గంట బాగాలేదు రేది, మనకు గంట మోగిందంటే ఊరంతా వినబడాలట. చూసారా, గంట ఎవడ గంట పెద్దది ఉందని గంటల గంటలు గొడవ పెట్టుకునే ప్రాపర్టీ కాదు సంఘం అంటే. ఈరోజు సంఘం అంటే భూములు కాదు, ఈరోజు సంఘం అంటే కట్టడాలు కాదు. సంఘము అనగానే ఒక నిలువెత్తు, దైవికమైన ఆస్తి. ఆస్తి ఈ కనబడుతున్న ఈ భౌగోళికమైన పదార్థం కాదు. దేవుని ఆస్తి ఎవరంటే, ఇదిగో ఈ కనబడుతున్న కదులుతున్న మనమే దేవుని ఆస్తట. సొత్తు. ఎలా సొత్తు ఏమయ్యామంటే లోకంలో కొట్టుకుపోతున్న మనల్ని ఆ రక్తంతో మనల్ని కడిగేసి సొత్తుగా మనల్ని తెచ్చుకున్నా. ఎందుకు తెచ్చుకున్నా ప్రభు అంటే, నాగూచి లోకానికి చెప్పండి. నేను మరలా చెప్తున్నా, క్రిస్టియానిటీకి ఉన్న బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ఏంటంటే, నువ్వు కలిసి వస్తాదని యేసుక్రీస్తు నేను పిలవలేదు. నేను పిలిచింది ఒకే ఒక్కటి, ఆయన గూర్చి నోరిప్పి చెప్పడానికే నేను పిలిచాడు. ఎంతమంది చేస్తున్నారు నేను అడుగుతున్నా? మీ ఉద్యోగాల్లో, మీ చదువుల్లో, మీ పనుబాటుల్లో, మీ ప్రయాణాల్లో, సంఘంలో సభ్యత్వం కలిగిన మీరు, మీ ప్రభు కొరకు మీరు ఏం చెప్తున్నారు? సోది చెప్పుకుంటూ తిరుగుతాం మనం, ఎక్కడెక్కడో తిరుగుతాం. స్టూడెంట్స్ అయితే టైం దొరికితే బ్యాట్లు బాళ్ళు పట్టి తిరుగుతాం మనం, ఇదిగో ఇదే గ్రౌండ్లో. అడొద్దని నేను అంట్లా, దీనికన్నా ప్రాముఖ్యమైన పని ఉందని నేను అంటున్నా. మీ ఉద్యోగాల్లో మీరేం చేస్తున్నారు? మీ పనిబాటుల్లో మీరేం చేస్తున్నారు? ప్రయాణంలో కూడా పక్క ప్రయాణికుడు కూర్చున్నాడంటే నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, నేను వీడికి కూడా సాక్షినే అని. అక్కడే బస్సు యాక్సిడెంట్ అయిపోయి అక్కడే ఇద్దరు పోతే ప్రభు వెంటనే అడిగేది, రక్షణ లేని వాడిని అడగడు. చెప్పండి, రక్షణ ఉన్న నిన్ను అడుగుతాడు, ఆ బస్సులో నువ్వేం చేసావు అని. ఏం చేసిన ప్రభు? ఎయిర్ ఫోన్స్ పెట్టుకున్నానని చెప్పుకో. ఏం చేసిన ప్రభు? ఆడు ఎదరోడు ఎల్ఈడి పెట్టాడు ప్రభు, అసలు ఆడు ఏం చేస్తున్నాడని చూశాను కబుర్లు చెప్పుకో. బస్సు ఎక్కిన పక్కోడు అడగాలండి, బ్రదర్ ఏంటి చదువుతున్నారు అని అడుగుతారండి మనల్ని. మనల్ని చూసి మన గోలు తట్టుకోలేరు వాళ్ళు. మీ పక్కోరు, మీ యాటిట్యూడ్ గమనించండి. పక్కన కూర్చున్నవాడు, బ్రదర్ మీరేదో చేస్తున్నారు, వాడే అడిగేలా నీ ప్రవర్తన ఉండాలట. నీ ప్రయాణంలో, నీ పనుల్లో, నీ ఉద్యోగంలో నీకంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత వికాసం ఉండాలి. ఏంట్రా ఉద్యోగంలో పట్టు మన సాయంత్రం అయితే మాయమైపోతావు, రోజు ఎక్కడికి వెళ్తావు అనగానే అడిగినోడికి చెప్పాలి, నా ప్రభు కొరకు ప్రతిరోజు సాక్ష్యం ఇవ్వడానికి నేను మాయమైపోతాను ఇక్కడ అని. ఉందండి, ఎక్కడికి వెళ్ళేవారు నేనంటే, ఫస్ట్కి వెళ్ళినవారు బాగానే ఉందని చెప్పుకో. సినిమాకి వెళ్ళావరా, శిఖర్లకి వెళ్ళావరా, ఫంక్షన్కి వెళ్ళావరా, సరైన సట్లేదని బాధపడ్డానరా అని చెప్పుకో.
అది కాదు మనం చెప్పాల్సింది. సంఘానికి బైబిల్ చెబుతుంది, ఇదిగో మీరు ఆయనకి సొత్తైన ప్రజనకు, ఆయన ప్రాపర్టీ. మీరు ఆస్తి వ్యర్థముగా ఉపయోగపడితే యజమాను ఊరుకుంటాడు అనుకుంటున్నారా? చిల్లర ఖర్చులు చేయడానికో, చిల్లర పనులు చేయడానికో ఈ లోకంలో వ్యర్థమైన ఖర్చుగా సొత్తుగా మనల్ని పెట్టుకోలేదట. మన రక్తం ఇచ్చి కొని మనల్ని పెట్టుకున్నాడు. ఇదిగో రాజువైన నీవు నీ రాజు కొరకు చెప్పు, యాజకుడువైన నీవు నీ యాజకుడి కొరకు చెప్పు, పరిశుద్ధుడిగా తీర్చబడిన నీవు నీ పరిశుద్ధుడైన దేవుని కొరకు చెప్పు. ఎందుకే మనం పిలవబడ్డామట. కొంచెం ముందుకెళ్తాం. ఓవరాల్గా అందరికీ నేను అడుగుతున్న ప్రశ్న, మీరు రక్షింపబడ్డారా? నేను అడుగుతున్నాను అందరిని. రక్షింపబడ్డం అంటే 2020 నుండి రక్షింపబడ్డారని కాదు. 2020లో ఏమైంది? 2020 అయ్యింది. నాన్ స్టాప్ బ్యాటింగ్, ఇంకా ఎగిరిపోయారు, పెట్టలు ఎగిరిపోయినట్టు. కరోనా నుంచి రక్షింపబడ్డారా అని అడగట్లా, మీరు రక్షింపబడ్డారా అని నేను అడుగుతున్నా. ఎవరు నిన్నారు కనుక కొంచెం అర్థం చెప్పండి. రక్షింపబడ్డం అంటే బాప్టిజం తీసుకున్నామని సరిపెట్టకండి, అది కాదు. రక్షింపబడ్డం అంటే బాప్టిజం తీసుకోవడమని అక్కడితో ఆక్కండి. మరి రక్షణ అంటే బైబిల్ ఏం చెప్పింది? ఇవన్నీ సంఘానికి ముడిపడిన మౌలికమైన విషయాలు. ఇవి మర్చిపోయాం గనకే సంఘం రూపం మార్చేస్తాం. ఇది మర్చిపోయాం గనకే సంఘంలో ఉండాల్సిన సఖ్యత లేదు. ఇది మర్చిపోయాం గనకే ఈరోజు సంఘాల్లో సువార్తే లేదు. ఉందండి చెప్పండి. ఈరోజు పట్టుమని కూర్చుంటే ఇక్కడ నాలుగు వాక్యాలు విన్నామన్న సంఘం ఉందా చెప్పండి? ఎంతసేపు కానుకల గారు కొట్లాట, ఎంతసేపు పక్క సంఘం కొరకు కొట్లాట, ఎంతసేపు మీరు చూడండి పనికి మాలిన విషయాల కొరకు కొట్లాటలు. ఈరోజు యూట్యూబ్లో కొన్ని కొన్ని టైటిల్ చూస్తుంటే నవ్వాలి ఆడవాళ్ళు తెలియట్లేదు. అందులో టైటిల్ ఏంటో తెలుసా? ఆకాశం నుంచి అవలకి ఎందుకు పడింది? ఎటు ఇది మాకు సువార్త? ఏంటి అసలు విషయం ఉందా? ఇది సువార్త చెప్పండి. అగో పలానా దిక్కున ఇలా విషయం జరిగింది, దాని మీద క్రైస్తవుని నోర్మై నీ స్పందన అది కాదు. నీ స్పందన ఏంటో తెలుసా? నీ ప్రభు కొరకు నీ స్పందన, నీ రక్షణ కొరకు నీ స్పందన. నువ్వు స్పందించాల్సిన దేని కొరకు? ప్రత్యేకముగా పిలవబడిన దేని కొరకు? పనికి మాలిన వార్తల మీద స్పందించడానికి నిన్ను నన్ను పిలవలేదు ఆయన. నిన్ను నన్ను పిలిచింది న్యూస్ లీడర్లా తయారవుతామని, ప్రతిదానికి కామెంట్లు ఇచ్చి కూర్చుంటామని కాదు మనకు పిలిచింది. ఒక బాధ్యత ఉంది, టైం లేనంత ఒక మినిస్ట్రీ ఉంది మనకి. సోది కబులు చెప్పుకోవడానికి, కొట్లాట్లు పెట్టుకోవడానికి, ఏదో ఒకటి మాట్లాడుకోవడానికి, ఎవరో తక్కువ నేను ఎక్కువ అని చెప్పుకోవడానికి మనం పిలవబడలేదు. మనం పిలవబడింది ఒకే ఒక్కటి, నా ప్రభువుకు నేను సాక్ష్యార్థంగా ఉండడానికి నేను పిలవబడ్డాను. నా టైం అంతా ఆయన కొరకే, నా జీవితం అంతా ఆయన కొరకే. ఒక్క మాటలో చెప్పాలంటే నేను బతుకున్నది ఆయన కొరకే. బైబిల్ చెప్తుంది ఎంత ఎంత నిగూఢమైన సంగతి రక్షణకు అర్థం ఇస్తుందో చూడండి. మీరు రక్షింపబడ్డారంటే నేను అడుగుతున్నా, ఈ అర్థంలో మనం ఎవరో నిలబడలేవేమో. రక్షింపబడ్డామనగానే బ్రదర్ మీరు రక్షింపబడ్డారనగానే అందరూ అంటారు ఎస్ మొన్నే 31st నేను రక్షింపబడ్డా అంట. అదా? అది కాదు, అది కాదు. బాప్టిజం వద్దని అంట్లా, బాప్టిజం చాలా ప్రాముఖ్యం, కానీ రక్షణకి మరింత లోతైన అర్థం ఉంది. చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏమని రాయబడుతుందో చూడండి బైబిల్లో. బైబిల్లో ఏమని రాయబడుతుంది ఒక్కసారి మనం చూద్దాం. అది ఏమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏమంటున్నాడు?
యేసు ప్రభుని దేవుడని ఒప్పుకున్నవాడు రక్షింపబడతాడని అక్కడ చెప్పండి లేదు. కొంచెం అటెన్షన్ అవసరం. అంటే యేసు ప్రభు దేవుడు కాదని దాని అర్థం కాదు. యేసు ప్రభు 100% దేవుడే. యేసు ప్రభు దేవుడు అని నువ్వు ఒప్పుకోవడం ఏంటి? బయట వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. దేవుళ్ళో ఆయన కూడా ఒక దేవుడు. దయ్యాలు కూడా ఆయన దేవుడని, దేవుని కుమారుడని ఒప్పుకున్నారు. మీరు అనుకోవచ్చు దయ్యాల యేసుక్రీస్తు వారు దేవుడు అని అంటే దేవుడు కుమారుడు అంటే ఏంటి? సాక్షాత్తు దేవుడనే. దయ్యాలు దేవుడని ఒప్పుకున్న యేసుక్రీస్తు వారిని, లోకం దేవుడని ఒప్పుకుంది. నేను మరలా అడుగుతున్నా, యేసుక్రీస్తు వారిని ఎవరైతే దేవుడని ఒప్పుకుంటారో వారందరూ రక్షింపబడ్డారని బైబుల్ రాడికల్ స్టేట్మెంట్ ఇవ్వలా. బైబుల్ ఇస్తున్న డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆయనను ప్రభు అని ఒప్పుకోవాలట. దేవుడు అన్న విషయం వద్దన్న అంట్లా, కానీ బైబుల్లో రక్షణకి మూలార్థం ఏం చెప్తుందంటే ఆయనను ప్రభువు, ఇంగ్లీష్లో లార్డ్ అన్నట్టు. దానికి మరొక పదవి ఏంటో తెలుసా? వానర్ అని అర్థం. అంటే ఒక ప్రభువుకి, ఒక యజమానికి మనమందరం ఏంటట చెప్పండి? దాసులం. ఇప్పుడు అడుగుతున్నాం, యేసు ప్రభు నాకు వానర్ యజమాని అయితే, యేసు ప్రభు నాకు ప్రభు అయితే, నా పైన ఆఫీసర్ నేను నచ్చినట్టు ఉండాలి తప్ప నాకు నచ్చినట్టు నేను ఉండడానికి వీల్లేదు. రక్షింపబడ్డావా అనడానికి అర్థం ఏంటి చెప్పనా? బైబుల్ చెప్తుంది ఎస్, ఆయన నా జీవితంలో ప్రభువు. ఎలా ప్రభువు? నా చూపులకు ఆయనే ప్రభువు, నా మాటల మీద ఆయనే ప్రభువు, నా ప్రవర్తన మీద ఆయనే ప్రభువు. ఒక వస్తువు కొనాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, నేను ఏం చెయ్యాలన్నా నా యజమానికి లేదా నా ప్రభువుకి నచ్చుతుందా నచ్చుతా? ఏటయ్యా ప్రతిదానికి ఆయనే చెప్తున్నావంటే ఆయనకి చెప్పకుండా నేను ఏది చేయలేను. ఇలా మీరు ఒప్పుకుంటే రక్షింపబడినట్టు. నేను మరలా అడుగుతాను, ఇందాక డేవిడ్ బ్రదర్ చెబుతూ ఒక మంచి మాట అన్నాడు, మీ మొబైల్లో కానీ మీ మాటల్లో కానీ, ఒక మాట మాట్లాడాలన్నా మీ మొబైల్లో కొన్ని సైట్లలోకి మీ వెళ్ళి జాగ్రత్తగా ఉండాలి అన్నా, నీ మదిలో తిరగాల్సిన మాట ఏంటి చెప్పనా? నా ప్రభు నా యజమాని నన్ను చూస్తున్నాడు, నా ప్రభు నాకు యజమాని అయిపోయాడు కనుక నేను ఆయనకి దాసుని కనుక, తినే తిండైనా కట్టుకునే బట్ట అయినా ఏదైనా ఇది నా ప్రభువుకి నచ్చకపోతే నేను చేయడానికి వీల్లేదు. ఎవరైతే ఇలాంటి బెంచ్ మార్క్ ప్రభువు కూర్చిపెట్టుకుంటారో, నిజమే ఆయన నాకు నిజముగా యజమాని, ఆయన చిత్తం లేనిది నేను ఏది చేయలేను. నిజంగా మీకు బాగా అర్థం కావాలంటే ఒక షాపులో మనం పనిచేస్తున్నాం అనుకోండి, ఏ బట్టల షాపులోనో మనకు యజమానులు ఉంటారా? ఆ యజమానులు ఉన్నప్పుడు నీ కస్టమర్ నచ్చాడని, మీకు అర్థమవుతుంది కస్టమర్ నచ్చారని 1000 రూపాయలది 500కి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తే నీకు ఇచ్చేస్తాడు ఎవరు? యజమాని. ఏమిచ్చేస్తాడు? రాసి ఇచ్చేస్తాడు, వచ్చే వారి నుంచి రాకరా అని. రేటు కట్టే బ్యాచ్ కాదు నువ్వు. కస్టమర్కి యజమానికి మధ్యలో నీ పని ఏంటి చెప్పనా? రేటుది నియమించింది ఆయన, అమ్మేది నేను. నా పని ఆయన చెప్పినట్టు చేయడం, ఇది దాసరికం. అంటే నా ఇష్టానుసారంగా నాకు నచ్చినప్పుడు భోజనానికి వెళ్ళిపోవడానికి లేదు, నాకు ఇష్టానుసారంగా బయట తిరిగి కస్టమర్ వచ్చినప్పుడు ఫోన్ చేయండి వస్తాను అనడానికి వీల్లేదు. నా పని ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పేంతవరకు ఎక్కడి నుండి నేను కదలడానికి వీల్లేదు. ఇది దాసత్వం. అంటే మనం ప్రభువులకి దాసులు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, నా ఉద్యోగం మీద, నా పని మీద, నా చదువు మీద, నా ప్రయాణాల్లో నా ప్రభు సెలవులేంది నేను ఏది చేయలేనని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, అప్పుడు బైబిల్ అంటుంది మీరు రక్షింపబడ్డారు. ఇప్పుడు ఎంతమంది తేలిపోతారు ఇందులో? ఎంతమంది తేలిపోతారని చెప్పండి? దేవునికి ఇది నచ్చుతుందా నచ్చదని చెక్ చేసుకునేవారు ఈ రోజు ఉన్నారా చెప్పండి? మనం ఎలాంటి వారని చెప్పనా? మనకు నచ్చింది మనం చేసేసి ఆయనకి నచ్చుద్దులే అని అడ్జస్ట్ అయిపోయే చెప్పండి దొంగ భక్తులు మనం. అందుకే మనం
రక్షింపబడ్డామో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సంఘంలోనికి పిలువబడిన మనం అందరం రక్షణలో ఉన్నాము అనడానికి ఒక కొలత ఏంటంటే, నిజముగా ఆయన ప్రభు అని మనం ఒప్పుకుంటే ఆ ప్రభువుకు నచ్చిందే మనం చేయాలట. మరొక మాట రాయబడింది అదే మాటల్లో, చదువు 2:9 క్షమించండి, 10:9 అది ఏమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. యేసు ప్రభువుని ప్రభు అని ఒప్పుకోవాలి. చదువుకున్న పిల్లలు ఉన్నారని ఒక పదం గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ అధికారులు ఏమని పిలిచేవారు, ప్రభువులు అని పిలిచేవారు, లార్డ్ అనేవారు. ఈరోజు ప్రభువులు వస్తున్నారు, ప్రభువులు వారు వస్తున్నారు అని ఎవరన్నారు నాకు తెలియదు, కానీ ఈ మాట కొంచెం వివాదం కాకుండా జస్ట్ వినండి. ఎవరు అన్నారు, జనగణ మనకి అదర్ సైడ్ ఏంటంటే రాబోతున్న ప్రభువుకి స్వాగతం చెప్పడానికి ఆ రోజు జనగణ మన పాడారట. జనగణ మన అది నాయక జయ హే అని నాయకుడు వస్తున్నట్టు. ఆ రోజు మన దేశ ప్రజలు ప్రభువుని గౌరవంతో ఆహ్వానించారట. రా, హిందూ మహాసముద్రాలు మొదలుకొని హిమాలయ ప్రాంతాలు మొదలుకొని ఇదిగో మా దేశ సంస్కృతి, వచ్చి చూడండి మా గౌరవాన్ని మీరు స్వీకరించడానికి జాతి గౌరవంతో పాడుకునే పాట ఏంటి చెప్పండి, గీతం ఏంటి చెప్పండి, గేయం ఏంటి చెప్పండి, జనగణ మన అన్నారు. నేను అడుగుతున్నా, ఆ రోజు లౌకికమైన ప్రభువులుగా పిలువబడిన వారికి మన దేశం చెప్పండి తల దించింది, ఒక భూమి కొనాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా, ఏదన్నా తీసుకోవాలన్నా ఆ ప్రభువులు సెలవు లేకపోతే ఎవరు ఏది చేయడానికి వీల్లేదు. నేను అడుగుతున్నాను మరలా, క్రైస్తవం అంటే ఇష్టానుసారంగా తిరగడానికి మనం పిలవబడలేదట. మన ప్రభువు సెంతకు వచ్చిన మనం ఆ ప్రభువు ఇష్టం ఏంటో మనం తెలుసుకొని నడుచుకోవడానికే మనం పిలవబడ్డం అంట. అది సంఘంలోకి వచ్చిన పిలుపు. మరొక మాట ఉంది, ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడని మనం విశ్వసించాలట. సంఘంలోకి వచ్చిన ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు నువ్వు విశ్వసించాలి, అప్పుడు రక్షింపబడతావు. ఒకటి, ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. రెండు, ఆయన మృతుల్లో నుండి లేచాడని నమ్మాలట. నేను మరలా చెప్తున్నా, మృతుల్లోనికి ఆయన ఎందుకు వెళ్ళాడంటే నా కోసమే వెళ్ళాడు ఆయన. మృతుల్లో నుండి మరలా ఆయన ఎందుకు లేచాడంటే నా కోసమే లేచాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలి అంటే, నన్ను నిలబెట్టడానికి ఆయన పడగొట్టబడ్డాడు, పడగొట్టబడిన నన్ను నిలబెట్టడానికి మరలా ఆయన తిరిగి లేచాడు. ఇది నేను విశ్వసిస్తున్నాను, ఇది నా భక్తికి తార్కాను. నా యేసు ప్రభు నేను విశ్వసించడానికి ఇదిగో నా నిలువెత్తు గుర్తెత్తి. సంఘంలో ఇవి ఉండాలట. ఎంతమందికి ఉండదు అండి, ఇంత బ్రాడ్ మైండ్ ఉందండి ఈరోజు విశ్వాసులకి, లేదండి. వారం ఎలా వస్తాం చెప్పనా, ఎదుడు పట్టుకుని వస్తాం, పూజారి దగ్గరికి మామూలు భక్తులు వెళ్ళినట్టు. ఇక్కడికి మనవారు వచ్చి ఏదో ఒకటి ఇచ్చి మా కొరకు ప్రార్థన చేయండి అని కొంతసేపు వాక్యం వినేసి ఆ ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతడమే తప్ప మన రక్షణ మన పిలుపు ఇది కాదని ఇంత లోతుకి వినేది ఎవరున్నారు చెప్పండి. ఒకవేళ ఇలాంటి మాటలు చెప్తే ఎంతమంది ఎక్కించుకుంటారో చెప్పండి, ఎంతమంది మనసు పెట్టి వింటారో చెప్పండి. అర్థం కావు. బాధ ఏంటంటే మనుషులకు అన్నీ అర్థమవుతాయి తప్ప దేవుని మాటలు అర్థం. నిజముగా క్రైస్తవులకి బైబిల్ బాగా అర్థమైతే సంఘానికి సరి అయిన అర్థాలు తెలిస్తే ఈ లోకానికట అదృశ్యుడైన దేవుణ్ణి చెప్పండి దృశ్య రూపంలో చూపించచ్చట. బైబిల్ ఒక మాట రాయబడింది, ముగించుకుందాం త్వర త్వరగా వెళదాం. ఎబ్రిలికి రాసిన పత్రిక, అలానే ఈ సందర్భాలు గుర్తుపెట్టుకోండి, ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుండి, విశ్వాసం అనేది విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క
నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నావనడకు రుజువునై ఉన్నది. ఒక పదం తెలుగు వచ్చి కనుక చదివేసుకున్నాం, అక్షరాలు తెలుసు కనుక చదివేసుకున్నాం. ప్రాక్టికల్గా రియాలిటీగా నేను అడుగుతున్నాను, అదృశ్యమైనవి ఉన్నావనడానికి రుజువు ఏంటట? విశ్వాసం. నేను అడుగుతున్నాను, విశ్వాసం అంటే సీరియస్గా మనం అంటాం, విశ్వాసం అంటే విశ్వాసమే అని. అది కాదు, తెలుగు వాళ్ళతో వచ్చిన గొడవ ఏంటంటే తెలియదని ఒప్పుకోరట. అది విశ్వాసం అంటే విశ్వాసం అని కాదు, విశ్వాసం అంటే విశ్వాసం అనగానే అదృశ్యమైనవి ఉన్నాయనడానికి రుజువట. నేను అడుగుతున్నా, అదృశ్యమైనవి ఉన్నావనడానికి రుజువా? చాలా కాలం క్రితం ఒక మాట అన్నాం, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, ఈ టేబుల్ ఉందనడానికి రుజువు ఏంటి చెప్పండి? నేను టచ్ చేస్తున్నా. ఈ టేబుల్ ఉందనడానికి రుజువు ఏంటి చెప్పండి? ఈ టేబుల్ నేను అనుభవిస్తున్నా, ఈ మైక్ ఉందనడానికి నేను టచ్ చేస్తున్నా, ఈ శబ్దాన్ని నేను వింటున్నా, ఇక్కడ ఏ వస్తువులైనా ఉన్నాయి అనడానికి నేను రియాలిటీగా చూస్తున్నా. బైబిల్ అంటుంది దీన్ని టచ్ చేసి ఉందని నీ అనుభవాలతో నువ్వు ఎలా అయితే తెలుసుకుంటున్నావో. అదృశ్యమైన దేవుడు, అదృశ్యమైన సహవాసం ఉంది అనడానికి నీ గుర్తు ఏంటంటే విశ్వాసం అట. దాని నుండి మనం ఎవరిని చూడాలట? దేవుని చూడ. నేను అడుగుతున్నాను, ఇది ఎప్పటికైనా సాధ్యమయ్యే పని అంటే బైబిల్ అంటుంది సాధ్యమే అని. ఎలా ఎలా? కొన్ని పదాలు జరుగుతున్న కల్చర్ని బట్టి కొన్ని పదాలు గుర్తుపెట్టుకోండి. అదృశ్యమైనవి మనకు అర్థం కావాలి అంటే దృశ్యమైన కొన్ని మాటలు మనం వినికిల్లోనికి తెచ్చుకుందాం. దృశ్యమైనవి అంటే ప్రస్తుతానికి లోకం వణికిపోతున్న భయపెట్టుతున్న పదవి ఏంటి చెప్పండి? అదే కరోనా చేసే పని ఏంటి? రొంప దగ్గు జలుబు వల్నొప్పులు, అది కాదు, దానికి ఏదో ఉందట, అది కాదు. కరోనాకి ముగింపు ఏంటి చెప్పండి? మరణం. దాన్ని తట్టుకోలేకపోతే నేను ఒక మాట అంటున్నా, స్టైల్గా తినడం మానేయండి. ఈ మధ్య పూజ ఎక్కువైపోయింది కదండి, తినడంలో కూడా వాటలకెళ్ళి 250-300 ఎట్టి బిర్యానీ ఆర్డర్ ఇచ్చి స్టూడెంట్స్ చేసే పని ఏంటి చెప్పిన? మనకి ఇక్కడ ఏమున్నాయి హోటల్స్? ఇక్కడ ఏతి ఉంది, అర్బన్ కల్చర్లో కూడా ఒక హోటల్ వచ్చింది, ఏంటి దాని నాకు అదే అరబ్ అరబ్ కల్చర్లో పెద్ద ప్లేట్ ఇచ్చి చుట్టూ కూర్చొని తినేమన్నారట. ఏంటనే బర్కాస్ బడాకానా. నేను చెబుతున్నాను బాగా వినండి, ఎందుకు ఈ పదం చెబుతున్నానంటే మరణం కరోనా సందర్భం జస్ట్ టూకీగా విని వెళ్ళిపోదు, మన అర్థం అది కాదు. స్టూడెంట్స్ చేసి ఎక్కువమైన దరిద్ర అలవాటు ఏంటంటే తిండి దగ్గర పోజులు కొడతాం. ఎందుకు? సైడ్ బై సైడ్ పెరిగిపోతున్నాయి ఈ మధ్య స్టూడెంట్స్కి. ఫ్రంట్ చెప్పండి, ఫ్రంట్ ఎలా వచ్చేస్తుంది, ఇలా ఆడికి ఇలా ఇలా చూసుకోవడం చాలా కష్టం అవుతుందట. అందుకే ఏం చేస్తున్నారంటే కొంచెం తిండి దగ్గర మెయింటైన్ చేస్తున్నారు. రెస్టారెంట్లకు వెళ్ళారనుకొని చేసే పని ఏంటి చెప్పిన? 200-300 ఎట్టి ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్ మనం కొనుక్కొని, లేదా ఫుల్ బిర్యానీ మనం తెప్పించుకొని, కొంత గట్టిగా తినేవారైతే ఫ్యామిలీ ప్యాక్ కూడా తెప్పించేసుకొని దాన్ని న్యాయం చేస్తారు. తెప్పించుకొని చేసే పని ఏంటంటే ఆ పని ఏం చేస్తారు చెప్పిన? ఎప్పుడో మా పోలీస్ ట్రైనింగ్లో అన్నారండి, ఆయన అడిషనల్ ఎస్పీ క్యాడర్లు ఉండేవాడు, మాకు ఇన్ఛార్జ్గా పనిచేసేవాడు మచిలీపట్నం ట్రైనింగ్ సెంటర్లో. వాళ్ళ పిల్లల ప్రవర్తన అట తనకు చాలా వింతగా ఉండేదట. ఏంటని ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్పేవాడంటే, వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళు బిర్యానీ తింటూ థమ్స్అప్ కూడా ఆర్డర్ ఇచ్చారట. ఇచ్చిన తర్వాత సగం థమ్స్అప్ తాగి ఆపేయారట. ఫుల్గా తాగండి రా అని అడిగాడట. డాడీ మీకు తెలీదు, అలా వదిలేయాలన్నారట. నీకు అర్థమైందా? రే ఫుల్ మీల్, మనం ఫుల్ బిర్యానీ చెప్పామరా, అలా హాఫ్ ప్లేట్ తిని వదిలేస్తున్నారట, తినండి రా అంటే మీకు కల్చర్ తెలీదు, సగం తిని వదిలేయాలట. ఏంటి ఇదేం కల్చర్ అండి? ఈరోజు చూస్తున్నారు మీరు, ఆడికి ఆకలి వేసినా సగం తిని వదిలేయడం ఫ్యాషన్ అట. మీకు అర్థమైందా? సగం తిని వదిలేయడం, సగం తాగి వదిలేయడం కూడా ఈరోజు స్టూడెంట్స్కి ఏంటట ఫ్యాషనా? తిని తిని తిండి మానేయడం ఫ్యాషనా? ఇలా మానే వస్తుంది మహమ్మారి, దాని పేరేంటి? కరోనాకి నేను చెప్తున్నాను,
బాగా దోషులు ఎవరో చెప్పనా, సరిగ్గా తిండి తిన్న వాళ్ళందరినీ వంచేద్దది, గుర్తుపెట్టుకోండి. ఏది దొరికితే తినండి, తిండికి తగ్గ పని చేయండి. పొట్ట పెరిగిపోతుందా? పని చేయి, ఇంట్లో ఏదో ఒక పని, ఏం పెరగవు, ఏదో పని చేయి. మీ నాన్న చేసే పనులు పంచుకో, మీ అమ్మగారు చేసే పనులు చేయి. ఇంకా నీకు పనులు అన్నీ నువ్వేం చేయొద్దురా బాబు అన్నారా, ఉదయం లేచి వెళ్ళు అలా 4 రౌండ్లు. తిండి మాత్రం మానేయకండి. లొంగిపోయారో తర్వాత మిమ్మల్ని లేపేది టీకా కూడా పని చేయదు, గుర్తుపెట్టుకోండి. టీకాలు వేస్తున్నారుగా, టీకాల్లో వచ్చిన భయం ఏంటంటే త్వరగా వృద్ధులైపోతున్నారని వినికిడట. ఏమన్నా నాకు నిజమాబద్ధం నాకు తెలియదు. అసలే మనసుకుండే ఆతృత పెట్టి త్వరగా వృద్ధులైపోకూడదు అనుకుంటాం. రంగు వేస్తాం, రంగు మీసాలకి రంగే, మీసాలకి రంగేసిన తెలిసిపోతుంది రంగేసామని. మనసుకుండే ఆతృత ఏంటంటే వద్దు. ఉన్న కాలంలో మాకు చెప్పేవారండి 10K మాకు ఏంచి, మాకు చెప్పి ఇన్ఛార్జ్లు ఏడీలు అంటారు వాళ్ళని, వాళ్ళు చేసే మాటని చెప్పిన పచ్చిమిరవాయలు కూడా వదిలేకుండా కలుపుకి తినండి అనేవారు. కారణం ఏంటి చెప్పిన, అందులో కూడా దేహానికి ఉపయోగపడేది ఏదో ఒకటి ఉంటుంది, తినండి అనేవారు. మరణం అంటే మనిషికి దృశ్య రూపంలో భయం. నేను అడుగుతున్నా, అదృశ్యమైన అర్థం చేసుకోవడానికి ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులు మీరు చూడండి. మరణం దృశ్యమైనది, నాశనం దృశ్యమైనది, అన్యాయం దృశ్యమైనది, అక్రమం దృశ్యమైనది, రోగం, దేశం, కోపం, భయం, ఆకలి, దేహం, కష్టం, నష్టం, బాధ, ఇవన్నీ ఏంటి చెప్పండి, దృశ్యమైనవి. ఇవన్నీ పక్కన పెడితే తప్పుడు నాయకత్వపు దొంగ రాజకీయ నాయకులు, ఇవన్నీ దృశ్యమైనవి, ఇవన్నీ కనబడుతున్నాయి. బాగా వినాలి ఈ వచనం, మనకు అర్థం కావాలి అంటే ఒక్కసారి ఈ పదాలు మీరు అర్థం చేసుకోండి. తప్పుడు నాయకత్వాలు ఏదో ఎరగదీస్తారని మనం పంచాయతీ ఎలక్షన్లో ఎంపిక చేసుకుంటే, లేదా సిటీ ఎలక్షన్లో మనం ఎంపిక చేసుకుంటే, వాళ్ళు ఎరగదీసేది ఏంటి చెప్పినా కూడబెట్టుకోవడం. మనకేమని చేస్తారండి, ఓటు వేయడానికి వచ్చినప్పుడు మన ముందుకు వచ్చి మనకు దండం పెట్టి మాకు ఏదో ఒక పని ఉంది చేయండి అంటే గేటు బయట పెడతారు మనల్ని. తప్పుడు నాయకత్వం, తప్పుడు విధానాలు, ఎక్కడ చూడని నాయకత్వం బాగాలేదు, అక్రమం, అన్యాయం, ఆకలి కేకలు, భయం, దాహం, కష్టం, నష్టం, మరణపు భయం, నాశనం, ఇవన్నీ ప్రజెంట్ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. బైబిల్ ఏమందంటే ఇవన్నీ మీరు చూస్తున్నారుగా, ఇవన్నీ మీకు కనబడుతున్నాయిగా, ఇవేమీ కనబడని, ఇవేమీ లేని ఒక గుంపు ఉందట. గుంపు అర్థమైపోవాలి మీకు. ఇవేమీ కనబడవట, ఇవేమీ ఉండవట. మరి ఎలా ఉంటుంది? అక్కడ మంచి జీవితం ఉంటుంది, అక్కడ న్యాయం ఉంటుంది, అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ క్రమం ఉంటుంది, అక్కడ న్యాయం జరుగుద్ది, అక్కడ ఆకలి అన్నవాడికి అన్నం పెడతారు, అక్కడ కలిసి బాధను పంచుకుంటారు, ఒకడు ఏడిస్తే అందరితో పాటు కలిసి ఏడుస్తారు, ఒకడు నవ్వుతే అందరితో పాటు కలిసి నవ్వుతారు, ఒకడు పడిపోతే అందరితో పాటు నిలబెట్టడానికి వారు కూడా వారి నడుములు వంచుతారు. ఏంటి దాని పేరని బైబిల్ అడిగితే సంఘం. అది అదృశ్యమైన దేవుని సహవాసాన్ని భూలోకంలో దృశ్య రూపంలో చూపించేది ఒకే ఒక అడ్రస్ అట. ఆ అడ్రస్ ఏడు చెప్పండి, సంఘం. లోకం అడుగుతుందట ఏమని, ఎక్కడుంది సార్ మంచితనం అంటే సంఘం చెప్పాలట. మా దగ్గరికి వచ్చి చూడండి మంచితనం ఏంటో మేము చూపిస్తాం. ఎక్కడుంది సార్ న్యాయం అని అడిగితే ఈ లోకంలో ఉండదేమో, లోకం నుండి వేరు చేయబడిన ఒక గుంపు ఉంది, ఒక ప్రపంచం ఉంది, ఒక సంఘం ఉంది, అక్కడికి రండి, మంచి న్యాయం, ప్రేమ, అనురాగం అంటే ఏంటో మేము చూపిస్తాం. లోకం అడుగుతుందట ఎక్కడుంది సార్ క్రమము అని అడుగుతుందట, సంఘం చెప్పాలట. క్రమముగా నడుచుకోవడం క్రమం అంటే ఏంటో మేము చెబుతాం, చూపిస్తాం, రండి అని పిలవాలట. అదృశ్యమైన దేవుని సహవాసాన్ని దృశ్య రూపంలో చూపించే ఒకే ఒక్క గుర్తుగా నిలబడిన గుంపు ఎవరు చెప్పండి, సంఘము. నేను మరలడుగుతున్నా, లోకం అంటది ఇవన్నీ మాకు కలిగి ఉండాలి అంటే, మేము ప్రేమ అనురాగాలతో మేము జీవించాలి అంటే, ఈ లోకానికి వేరుగా మేము బతకాలి అంటే,
మేమేం చేయాలని వాళ్ళు అడిగితే సంఘం చెప్పాల్సిన మాట ఏంటి చెప్పిన, మీరు ఏం చేయాలంటే మేమేం చేసామో మీరు కూడా అదే చేయాలి. మీరేం చేశారని అడిగితే మేము మా పాపాలు క్షమించి మా కొరకు శిక్షింపబడి మా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభువుని మేము వెంబడిస్తున్నాం, మీరు కూడా వెంబడించండి. ప్రేమ, న్యాయము, కనికారం, ఆకలిలో ఉన్న వానికి ఆదరణ ఏంటో మీరు కూడా చూస్తారని చెప్పాలట. అంటే సంఘము లోకానికి ఏమి నేర్పించాలి అంటే లోకంలో దొరకని తృప్తి, లోకంలో దొరకని సమాధానం, లోకంలో దొరకని మంచి ప్రేమను రాగాలు సంఘంలో దొరుకుతున్నప్పుడు మేం కూడా ఎలా ఉండాలంటే ఏం చేయాలంటే లోకం చెప్పాలట, మీరు కూడా మా ప్రభువుని వెంబడించండి అని చెప్పాలట. గర్వపడి ఒక మాట చెప్పిన, మన ఇంటి పేర్లు ఏరుగా కొచ్చు ఏరుగా ఉండొచ్చు గాక, కానీ మనమందరం ఒక్కటే కుటుంబం. మనం వేరు వేరు ప్రాంతాల్లో బ్రతకొచ్చు కాక, కానీ మనం బతుకుతున్నది ఒకే ప్రాంతం కొరకు, అది పరలోకం. అది సంఘం అంటే. ఈరోజు సంఘాల్లో క్రమం ఉందా చెప్పండి, సంఘంలో బాధ్యత ఉందా చెప్పండి, సంఘంలో సరి అయిన నాయకత్వం ఉందా చెప్పండి. నేను అడుగుతున్నా, ఇవేమీ లేకపోతే అది సంఘం అని అనగలవా? లేదు. సంఘంలో బైబిల్ చెప్తుంది, బైబిల్ ఏమని మనకు బోధిస్తుందంటే ఇదిగో సంఘంలో ఉన్న వారిని చూసి లోకం అడుగుతుందట, ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతున్నారయ్యా, ఎలా ఉండగలుగుతున్నారు, ఈ ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి, ఈ ప్రభుత్వాలు పాలించలేకపోతున్నాయి, చివరికి పంచాయతీ మెంబర్స్ ప్రెసిడెంట్లు కూడా సరి అయిన న్యాయం చేయలేకపోతున్నారు, మీరు ఎలా చేయగలుగుతున్నారంటే బైబిల్ పట్టుకుని గుంపులో కూర్చున్న ప్రతి సంఘ విశ్వాసి చెప్పాలట, మా ప్రభువు చేశాడు మేము కూడా చేస్తున్నాం. కుష్ఠరోగులు మీరు ఎలా అత్తుకుంటున్నారయ్యా, మా ప్రభు అత్తుకున్నాడు, మేము అత్తుకుంటున్నాం. అడుక్కునే వారిని మీరు ఎలా గౌరవించగలుగుతున్నారయ్యా, మా ప్రభు అడుక్కునే వారిని, దీనులైన వారిని కూడా గౌరవించడం మేము గౌరవిస్తున్నాం. నేను అడుగుతున్నాను, కొత్త వారు ఎవరైనా ఇలా సంఘంలోకి వస్తే వాళ్ళు వెళ్ళిపోయే ముందు దారిలో మాట్లాడుకోవాల్సిన మాట్లాడి చెప్పిన, ఎంత క్రమము, ఎంత ప్రేమ, ఎంత అనురాగము, నిజంగా ఇలా ఉంటే ప్రపంచం ఎంత బాగుంటుందని మాట్లాడుకోవాలట. ఉన్నాయండి సంఘాలు ఈరోజు అలాగా. ట్రెజరీ మెంబర్ని మైక్ ఇచ్చి కొట్టేశారు, చూసారా ఎంత క్రమమో, చూసారా? అక్కడికి వెళ్ళండి, సరి అయిన నాయకత్వం ఉందంటే లేదు, డబ్బులు కొర కొట్లాట, అక్కుష, అసూయ, జలసి, ఒకడు కొంటే ఒకడు పడదు, ఒకటి మీద ఒకటి పడి ఏడవడం, సంఘంలోకి వచ్చి దరిద్రాలు కొనసాగితే మీరు సంఘం అని ఎవడన్నాడు? మీరు ఇంకా లోకమే. సంఘంలో ఏమేమి క్వాలిటీస్ ఉండాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. ఈ క్వాలిటీ ఏ సంఘం అయితే మెయింటైన్ చేస్తుందో అది సంఘం అట. గర్వంగా చెప్పుకోవాలండి, ఇదిగో మేము ఒకరిని తిట్టుకోము, ఈ సంఘం అనే కుటుంబంలో ఒకరిని మేము తిట్టుకోము, ఒకరి మీద పగబెట్టుకోము, ఒకరిని దిగజార్చి మాట్లాడటం, ఒకరిని ఒకరు గౌరవించుకుంటాం. మా సంఘంలోకి వచ్చి చూడండి, ఒకరంటే హెచ్చు తగ్గులు ఉండవు మాకు, అందరూ సమానమే అని ఏ సంఘం చెప్పుకుంటుంది? అది నేను చెబుతున్నా నిజమైన సంఘం అంటే నిజముగా ఆ సంఘం ఎక్లేసియా అన్న పదానికి సరిపోయింది. లోకంలో ఇవన్నీ ఉన్నాయి, ఏ సంఘంలో అయితే అవన్నీ లేవో అది నిజమైన సంఘం అట. ఇలా చేయడానికేనండి ఇది ప్రారంభిస్తా. కనీసం ఉన్న 10 మంది అయినా ఒకే ప్రేమతో, ఒకే భావంతో, ఒకే గుర్తులతో, ఒకే ఆశతో, ఒకే నిరీక్షణతో బతుకున్నంతకాలం ఈ పట్టణంలో చిన్న గుంపు అయినా పర్లేదు, కలిసిమెలిసి ప్రేమను రాగాలతో ఒకరినొకరు ఆదరించుకొని బతికేయడానికి, ఆయనకి సాక్షిగా మనం ఉండడానికి కనిపించిన ప్రభు ప్రేమను రాగాలు సహవాసాన్ని ఈ సంఘంలో చూపించడానికి మనం అందరం చెప్పండి లోకం నుండి పిలవబడ్డాం. అది సంఘం, అందుకు మనం పిలవబడ్డాం. ఈ బాధ్యత ఉంటే నేను చెప్తున్నాను, సంఘంలో మన మాటలు బాగుంటాయి, మన చేతలు బాగుంటాయి, ఒకరి పట్ల ఒకరు గౌరవం బాగుంటుంది. ఒకరికి బాధ కలిగితే నలుగురు కూర్చొని ఏడుస్తారు, అరే బాధపడకరా మీకు మేము ఉన్నాం. ఒకరికి ఆకులుంటే పక్కోడు తీసి పెడతాడు, లోకం పెడతాదో చెప్పండి, ఉన్నది కూడా దాచేసుకుంటుంది, ఇక్కడ అలా వండుకూడదు. ఆది సంఘం ఎలా నిలబడగలిగింది, తమకు కలిగినవన్నీ తెచ్చి లేని వారికి ఇచ్చారట. ఎలా ఇవ్వగలిగారంటే మా ప్రభు నేడో రేపు వచ్చేయచ్చు, ఆయన బిడ్డలుగా ఆయన మా కొరకే ప్రాణం ఇచ్చినప్పుడు మాకు కలిగింది, పక్కోడికి ఇవ్వకపోతే ఎందుకు మేము అన్నారట. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, లేని వారికి మనం పెట్టాలి. సంఘంలో ఒక మాట చెప్తాను, ఎవరెవరు బ్లడ్ రిలేషన్ కూడా ఈ సంఘంలో తెలియకూడదట. చాలామంది నన్ను అడుగుతుంటారండి, సురేష్ మీకు ఏమవుతాడంటే
అడుగుతారు అందరూ. నేను ఓపెన్గా చెప్తున్నాడు, మా తమ్ముడు చాలామంది పర్సనల్గా తిరిగితే కానీ తెలియదు వాడికి నాకున్న రిలేషన్ ఏంటో. చాలామంది ఒక శేఖర్ని కానీ ఒక అర్జున్ రాజుని కానీ అందరూ అలాగా అనుకుంటారు. వాళ్ళు ఏమవుతారు ఏమవుతారు, మా బ్రదర్స్ అని చెప్పాలంతే. ఎంత బాండింగ్ ఉండాలంటే నేను మరలా చెప్పిన, ఎంత బాండింగ్ ఉండాలి అంటే మీరెవరెవరో కూడా ఎవరికి తెలియకూడదు. ఇందులో అక్కలు ఎవరు, చెల్లెళ్ళు ఎవరు, అన్నలు ఎవరు, తమ్ముళ్ళు ఎవరు, వీళ్ళందరూ ఒకటా కుటుంబమా లేకపోతే వేరు వేరా? ఇలా ఎప్పుడైతే ఉండగలిగారో అదే సంఘము. ఉన్నారా చెప్పండి, అలా లేరండి. అలా లేరు కనుకే సంఘం ఏమైపోయిందంటే చీలికలు చీలికలు అయిపోయిందట. నేను అడుగుతున్నాను, మరి మేము ఎలా ఉండాలని లోకం అడిగినప్పుడు నేను మరలా చెప్తున్నా, రండి మా గుంపుతో పాటు కూర్చోండి. ఆ లోకంలో మీకు మనశ్శాంతి దొరకదు, ఇక్కడ మనశ్శాంతి దొరకదు. ఆ లోకంలో మీకు ప్రేమ దొరకదు, ఇక్కడ మీకు ప్రేమ దొరుకుతుంది. ఆ లోకంలో మీకు క్రమం దొరకదు, ఇక్కడ క్రమం దొరుకుతుంది. ఆ లోకంలో మీకు సరి అయిన నాయకత్వం దొరకదు, ఇక్కడ మనకి సరి అయిన నాయకుడు ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రండి అని మన మన యాటిట్యూడ్ చూసి వారిని మనం అడిగితే పిలిచేలా మనం ఉండాలట. ఈ మధ్యకాలంలో నిజంగా జరిగిందండి బాధపడవలసిన విషయం. ఎప్పుడు సంఘానికి పోకుండా తిట్టివాడట. సన్నీ బ్రదర్ అని ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ చెప్పాడు నాకు గత రాత్రి చాలా బాధ వేసింది. ఆ బ్రదర్ ఏమంటున్నాడంటే ఒక హిందువు అడిగాడట, ఎప్పుడు చర్చిని తిట్టేవాడట ఆయన. ఏమని తిట్టేవాడంటే ఆ పండ్రం యేసుక్రీస్తు వారు గోల అనేవాడట. అతనికి ఏమైందో తెలియదు. తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చి అన్నాడట, మరి వారు నన్ను చర్చికి తీసుకెళ్ళరా అని. ఎప్పుడైతే ఆయన చర్చికి తీసుకెళ్ళాడో బాగా వెళ్ళండి, వీడు అడక్కడక్క మంచిగా మాట అన్నాడు చర్చికి తీసుకెళ్ళమని. చర్చికి తీసుకెళ్తే ఆ చర్చికి తీసుకెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడితే అక్కడ నిలబడి నాయకుడు అరగంట కానుకల కోసమే మాట్లాడాడట. అరగంట కానుకల కొరకు మాట్లాడి ఇవ్వడం కొరకు తేవడం కొరకే మాట్లాడితే ఆ వచ్చిన ఆ అన్యుడు అన్నాడట, ఇదిరా యేసుప్రభు సంఘం అంటే, ఇదిరా మీరు కోరుకుని చేసే పనులు, ఇంకెప్పుడు నన్ను పిలకన్నాడట. చూసారా, అదే వచ్చిన వ్యక్తికి కూర్చున్న వాడికి ఇక్కడ ప్రేమ అనురాగం గౌరవం క్రమం అన్నీ కనబడితే. ఇలాంటి మంచి వాతావరణం నేను ఎక్కడ చూడలేదు అన్నాడు. కితాబు చెల్లిపోవాలి ఇక్కడి నుంచి. రేపొద్దున వాడు కూడా మరొకరిని తీసుకురావాలి. అందుకు సంఘం సాక్షార్థముగా నిలబడిందట. నేను అడుగుతున్నాను, దృశ్యమైన వాటిని అన్నిటినీ చూసి అదృశ్యుడైన ఆ దైవికమైన లక్షణాలు దుష్య రూపంలో చూపించాల్సిన ఒకే ఒక్క మధ్యవర్తి మరలా మరలా నేను చెప్తున్నాను, సంఘమే సంఘమే సంఘమే. దేవుడు కనబడ్డో ఆయన కనబడేలా చూపించాల్సింది నువ్వు నేనే. ఆయన ప్రేమ కనబడదు, ఆ ప్రేమను చూపించాల్సింది నువ్వు నేనే. ఆయన వ్యక్తిత్వం కనబడదు, ఆ వ్యక్తిత్వాన్ని చూపించాల్సింది నువ్వు నేనే. ఇది సంఘం. ఈ మూడు షరతులు ఎవరైతే పాటిస్తారో సంఘం సరిగ్గా నడుస్తుందట. మనం ప్రారంభపు వచనంగా మూల వచనంగా తీసుకున్న పదం దగ్గర ఒకసారి వెళ్ళి ముగించేసుకుందాం. మొదటి దశలోనికి పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఏమని చెప్తున్నాడు సంఘంలో ముఖ్యముగా కనబడాల్సిన లేదా పిలువబడిన సంఘంలో ముఖ్యముగా కనబడవలసినది విశ్వాసంతో కూడిన మీ పని అన్నాడు. సంఘం చేయాల్సిన పని ఏంటట? నమ్మకంతో పని జరిగించాలట. సంఘంలో లేని రాగోడని లేదా కనిపించే ఒక భయంకరమైనది ఏంటి చెప్పిన, మనుషులుంటే ఒకలా పనిచేస్తాం చెప్పండి, మనిషి లేకపోతే మరోలా పనిచేస్తాం. నోరు ముయ్య అంటుంది బైబిల్. నువ్వు చేస్తున్న పని నమ్మకంతో చేయి. నేను ఎవరు చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, నేను ఎవరు గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి, నువ్వు నమ్మిన నమ్మకం గుర్తుపెట్టుకో. పైన ఉన్నవాడు నువ్వు చేస్తున్న పనిని చూస్తున్నా, నీ పని నమ్మకంతో సంగమా చెయ్యి.
నిన్నెవరు నీకెవరో పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు సన్మానాలు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు పెద్ద పనిగాడివని నిన్నెవరు గుర్తించాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసం నీకు చెప్పాలి, నా దేవుడు నన్ను చూస్తున్నాడని నమ్మకంతో నువ్వు పని చేయాలి. చాలామంది పని చేస్తారు, పని దొంగలు, పని దొంగలు అందరూ ఎక్కడ ఉంటారు చెప్పండి? సంఘంలోనే. నాయకులు ఉంటే ఒకలా పనిచేస్తారు, నాయకుడు లేకపోతే మరోలా పనిచేస్తారు. కొంతమంది చూసారా, నాయకుడు చూడాలని పడిపడి పని చేసేస్తుంటారు, గోడను గుద్దేస్తుంటారు వాళ్ళు. చూసారా? అది ఆయన లేడనుకోండి, చీపురు పుల్ల కూడా తీయరు. అక్కడ పాస్ట్ గారు ఉంటే ఒకలా, పాస్ట్ గారు లేకపోతే ఒకలా పనిచేసేవాడివి. నువ్వు విశ్వాసంతో పనిచేస్తున్న వాడివి కావు. నీ పని ఎవరు గుర్తించాలి? నీ దేవుడు నీ పనిని గుర్తించాలి. సంఘం చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసంతో కూడిన మీ పని. ఎప్పటికీ ఎవరి లోకం మిమ్మల్ని గుర్తించదు. గుర్తుపెట్టుకుని, ఈ మధ్యకాలంలో ఎక్కువ బాధ ఏంటంటే ఒకరిని చూసి ఒకరు వాతలు వేసుకుంటారు. మా సంఘం అలా అవ్వట్లేదు, మా సంఘం అలా అవ్వట్లేదు, డెవలప్ అవ్వట్లేదు, మా మెసేజ్లు ఎవరు వినట్లేదు, మాకు యూస్ రావట్లేదు. దరిద్రం ఎదవగల. నువ్వు అలాగవ్వాలి, నీ మెసేజ్ ఎవడో వినాలి, నీకు యూస్ పెరగాలి, ఇది కాదు. నీ పని దేవునితో ముడిపడిన పని. ఎవరు గుర్తిస్తే ఏంటి చెప్పండి? గుర్తించకపోతే ఏంటి? నాకు అప్పగింపబడిన పని నేను నమ్మకంగా చేసుకోవాలి. పది మందా, పోనీ ఇద్దరా, ముగ్గురా, ఒక్కడా, నాకు అదే పని, నా బౌండరీ అదేనా, నేను అక్కడే నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపో. నాకు చాలదు, దేవుడు నన్ను నమ్మెట్టాడు, ఇద్దరు నా చేతుల్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ నమ్మకంతో చేయాలి మీ విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన నీ ప్రయాస. నేను అడుగుతున్నాను, ప్రేమ దేనితో కూడుకుందట? ప్రయాస. నేను అడుగుతున్నా, ప్రేమించడానికి ప్రయాసం దేనికండి? ప్రేమించడానికి ఏముందట? ప్రేమించడానికి ప్రయాస. దాని అర్థం ఏంటి చెప్పనా? ప్రేమించడానికి ఎందుకు ప్రయాస అంటే, ఎప్పుడు మనం బాగా ప్రేమిస్తాం చెప్పండి? మనం ప్రేమించినప్పుడు అవతల నుంచి స్పందన వస్తే చెప్పండి, అప్పుడు ఇంకా బాగా ప్రేమిస్తాం మనం. మీ ప్రేమ అంటే మీరు అక్కడ రోడ్డు మీద వెళ్ళిపోకండి, అది కాదు. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు మన ప్రేమకు స్పందన వస్తుందో అప్పుడు ఇంకా బాగా ప్రేమిస్తాం. కానీ బైబిల్తో వచ్చిన గొడవ ఏంటంటే, నువ్వు ప్రేమిస్తావు వాడు నిన్ను ద్వేషిస్తాడు, నీ ప్రేమను వాడు లోకు చేస్తాడు, నువ్వు చేతగాని వాడు అనుకుంటాడు, నిన్ను నీరసించిపోయేలా చేస్తాడు. ఇంకా చెప్పాలంటే, నువ్వెందుకు చేతగాని వాడిగిలా ఆడికి కనబడతావు? కానీ బైబిల్ అంటుంది, నువ్వు మాత్రం ప్రేమించడం ఆపొద్దంది. నిజంగా చెప్తున్నానండి, మన మాటినకుండా మనం బాధ పెట్టేవారిని ప్రేమించడం అంటే అది ఎంత కష్టమో అర్థమవ్వాలి. అది ప్రయాస. నీ మాట విన వాడిని ఎవడైనా ప్రేమిస్తాడు. నీ మాట వినని వాడిని, నిన్ను పట్టించుకున్న వాళ్ళని, నువ్వెంత కష్టపడి పనిచేసినా, నువ్వెంత ప్రేమించినా, ఎంత మంచిగా వాడి కొరకు ఆలోచించినా, ఆడు అస్సలు నిన్ను అర్థం చేసుకోడు. అయినా నువ్వేం చేయాలట? ప్రేమించాలి. ఇది ప్రయాస కథ చెప్పండి. చాలా కష్టం అది. మనల్ని అర్థం చేసుకోలేని వారిని మనం ప్రేమించడం అనేది అదొక పెద్ద ప్రయాస. ఆ ప్రయాసం ఎప్పుడు చేస్తూనే ఉండాలట. సంఘంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎవరు ప్రేమించకపోయినా మనం అందరినీ ప్రేమించాలట. నిన్ను ఎవరు గౌరవించరు, నువ్వు అందరినీ గౌరవించాలి. నిన్ను ఎవరు ప్రేమించరు, నువ్వు అందరినీ ప్రేమించాలి. ఇది ప్రయాస. నువ్వు వచ్చి అందరికీ గౌరవంగా వందనాలు చెప్తాడు, నీకు వందనాలు కూడా చెప్పడు వాడు. అయినా నువ్వు వాడిని గౌరవించాలి. కానీ మనం గౌరవిస్తామండి, ఇన్ని సంవత్సరాలు వచ్చి నీకు గౌరవం లేకుండా పోయిందని పెద్ద క్లాస్ పీకుతాం వాడికి. ఇంకొక మాట చెప్తా, ఎవరన్నా ఏమైనా ఎక్కువ చెప్తున్నారనుకోండి, ఎక్కువ మాట్లాడుతున్నారనుకోండి, ఒక పని చేయండి. నువ్వు ప్రేమిస్తున్న వాడిని నేను బాధ పెడతాననుకోండి, ఒకటే ఒకటి చేయండి, గాడ్ బ్లెస్ యూ రా అని చెప్పండి అంతే. ఇంకా చెప్పనా, వాడు బాగా నేను నేర్పిస్తున్నాడు అనుకో, చిన్న నవ్వు నవ్వుకుని ఊరుకో అంతే. ఇక మరలా చెప్తున్నా, ఈ ప్రయాస నిజంగా బాధ ఉంటుంది. గుండెల్లో చాలా బాధ పెట్టేస్తారు, అనరాని మాటలని మనల్ని బాధ పెడతారు. ఆ టైంలో నువ్వు ప్రేమలో ప్రయాస ప్రయాస కష్టపడు కష్టపడు. నేను ఎలా ఉండకూడదు, నేను వాడు చేసినట్టు నేను చేయకూడదు, కష్టపడు, తగ్గించుకో, ఓర్చుకో. ఇది ప్రయాస నీకు ఒకరోజు ఫలం ఇస్తుందట. ఎక్కడికి ముడిపెట్టాడంటే, మీరు దేవుని నమ్మి పని చేయండి, దేవుడు చూస్తున్నాడని ప్రేమలో ప్రయాసపడండి, అప్పుడు యేసుక్రీస్తు వస్తాడనే నిరీక్షణతో ఓర్చుకోండి. ఎప్పటి వరకు ఓర్చుకోవాలట?
యేసుక్రీస్తు వస్తాడన్న ఆ గుర్తుని మనం మనసులో పెట్టుకుని అప్పటి వరకు ప్రేమలో ప్రయాసపడాలట, అప్పటి వరకు పనిలో కష్టపడాలట. నీ పనికి నీ ప్రేమకి ఒకరోజు సన్మానం చేయడానికి యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వస్తాడే, ఆ గుర్తు పెట్టుకుని అప్పటి వరకు సంఘం ఏం చేయాలట, ఈ మూడు పనులు జరిగించాలట. ఒక పదం అన్నాడు అక్కడ, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. మీ ఓర్పు, మీ ఓపిక ఎక్కడంటే ప్రభు ఒకరోజు వస్తాడు. సంఘం ఏ ఆస్తో బతకాలి చెప్పినా ఈరోజు రేపు ప్రభువు వస్తాడు. అప్పటి వరకు నేను ప్రేమిస్తాను, అప్పటి వరకు కష్టపడి పనిచేస్తాను, అప్పటి వరకు లోకం చూడలేని దృశ్యమైన వాటిని, లోకం చూడలేని అదృశ్యమైన వాటిని నేను దృశ్య రూపంలో చూపిస్తాను. ఇలా సంఘం లోకం నుండి పిలువబడిన కాల్డ్ అవుట్ అన్నాడు. లోకం నుండి ప్రత్యేకముగా మనం ఎందుకు ఏరు చేయబడ్డామంటే కలిసి వస్తాదని కాదట, యేసుక్రీస్తు ఒకరోజు వస్తాడని చెప్పడానికి, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికే సొత్తైన ప్రజలుగా మనం పిలువబడ్డామంట. ఈ గుర్తు ఎప్పుడైతే సంఘం మనసులో పెట్టుకుంటుందో, నిజంగా నేను చెప్తున్నాను 10 మంది ఉంటే చాలు, ఈ 10 మంది అలా మేఘాల మీదకి ఎక్కెళ్ళిపోతారు ఆ రోజు. కానీ ఎంత బాగుంటుందండి, కొంతమంది దగ్గర మనం కూర్చోడానికి ఇష్టపడుతుంటాం చూసారా, కొంతమంది దగ్గర మనం పక్కన అలా కూర్చోడానికి ఇష్టపడతాం. సాధారణంగా మనం ఇష్టపడిన వారి దగ్గరే కూర్చుంటాం మనం. నీకు నచ్చినట్టు పక్కన కూర్చుంటే ఏదో ఫోన్ వచ్చిందని వంకతో వెళ్ళిపోతావు నువ్వు. నువ్వు ఇష్టపడి కూర్చున్న 10 మంది ఉంటారే సంఘంలో నీకు నచ్చిన వారు. ఆ నచ్చిన వారు మీరందరూ ఒక భావం జాలంతో ఉండండి. మీ ఇంటి పేరు లేనైనా మీరు ఒకే కుటుంబం ఉండండి. మీ ఇష్టమైన మీ గుంపు అలా మేఘాల మీద ఎక్కి ప్రభుతో పాటు వెళ్ళిపోతుంది. అప్పటి వరకు లోకానికి సాక్షిగా సంఘం ఓర్పుతో, సహనంతో, ప్రేమానురాగాలతో, విశ్వాసంతో పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ధైర్యంగా ఒక మాట అన్నా, నిజముగా ఈ క్వాలిటీ మన సంఘాన్ని చూపించగలిగితే నేను మరలా అంటున్నా ఈ స్థలం ఇక్కడ సరిపోదు, సరిపోదు. ఎందుకు చెప్పినా లోకం కుప్పకూలిపోయింది, నాశనమైపోయింది, ఆశలు కోల్పోయింది. నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, ప్రేమను కోరుకుంటున్నారు, క్రమాన్ని కోరుకుంటున్నారు, మంచి వాతావరణం కోరుకుంటున్నారు. అట్టి వాతావరణం మనం చూపించగలిగితే నేను అడుగుతున్నాను, బతుకుండాలి కానీ సగం టౌన్ వచ్చి ఇక్కడే కూర్చోడానికి ఇష్టపడుతుంది. అయితే అలా టౌన్ రప్పించాల్సిన సరి అయిన ప్రవర్తన ఎవరి మీద ఆధారపడి ఉంది చెప్పండి? నీ మీద, నా మీద ఆధారపడి. వచ్చిన వారిని తీసుకురండి, మీరు ధైర్యం ఇవి పాటించి మీ ఫ్రెండ్ని సరదాగా తీసుకురండి. వచ్చినోడు తర్వాత రానన్నాడు ఖచ్చితంగా వాడే నలుగురు తీసుకొని వస్తాడు. ఇలా నడవండి, సంఘం సరి అయిన పిలుపుకు తగ్గట్టుగా నడిస్తే ప్రభు వారి వారికి తగిన బహుమానం ఏర్పాటు చేస్తాడు. ఇంకా త్వరగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం 9 ఇంటికల్లా ఇక్కడ అన్నీ అయిపోవాలి. త్వరగా ప్రయత్నం చేసుకుందాం. తప్పు నాదే, కొంచెం లేట్ అయింది కొన్ని పనుల వలన. త్వరగా వచ్చేయండి. 2 వర్తమానాలు, ఒక ఫస్ట్ మెసేజ్ విందాం, మెయిన్ మెసేజ్ విందాం. మరొక మాట ఏంటంటే, అవసరమైతే దేవుని కొరకు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో దేవునికి ఆరాధన గీతాలు కూడా మనం పాడే ప్రయత్నం చేద్దాం. ఒక క్రమం మనం నేర్చుకుందాం, పాటల విషయంలో కానీ, ప్రభురాత్రి సంస్కరణలో కానీ, దైవికమైన బోధ విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ. వెళ్ళిపోయే ముందు హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని వెళ్ళిపోకుండా ఒకరు బాధలు ఒకరు మనం పంచుకొని ఒక కుటుంబంగా కలిసిండి ఒక క్రమాన్ని మనం నేర్చుకుందాం. ఇది అందరికి ఇష్టమే కదా, ఇష్టమే. మీ ప్రార్థనలో పెట్టండి, సంఘం కొరకు మరింతగా ముఖ్యంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, ఎందరు ఈ సంఘాలు, సంఘాలకు కావలసిన నిలువెత్తు సాక్ష్యాలు తండ్రి విన్నారో మాకు తెలియదు దేవా. మమ్మల్ని ప్రేమించి తండ్రి, ఇంత పెద్ద పట్టణంలో తండ్రి, తండ్రి ఈ మూలన చిన్ని గుంపుని ప్రేమించి తండ్రి, ఈ లోతైన అర్థాలు మాకు అందించిన దాన్ని బట్టి మీకు నిలువెత్తు నిండు స్తుతులు స్తోత్రములు దేవా. సంఘము ముఖ్యమైనది, ఈ 3 సూత్రాలు మర్చిపోకుండా, మాకు యజమాని మీరే అని తండ్రి, అన్ని విధాలుగా మిమ్మల్ని తండ్రి మా యజమానిగా, మా ప్రభువుగా తండ్రి, మీ కుమారుణ్ణి మిమ్మల్ని మేము ఒప్పుకొని తండ్రి నడిచినప్పుడు మేము రక్షింపబడ్డామని మీ గ్రంథం ద్వారా చెప్పారు తండ్రి. ప్రేమానురాగం నాశనము తండ్రి, క్రమము తండ్రి,
ఈ లోకంలో రోజు రోజుకి పెరిగిపోయి ప్రేమ కరువైపోయిన ఈ వాతావరణంలో తండ్రి, సంఘము అనగాని మొక్కుబడిగా మొక్కుబళ్ళు మొక్కుకోవడానికి వచ్చేది కాదని, మేమేదో తెచ్చి తండ్రి మీరేదో మాకు ఇస్తారని ఆశించి వారాలకు లెక్కలు పెట్టుకునేది కాదని తండ్రి, సంఘము అంటే మీ గుణాతిశయములను ప్రచురము చేయడానికి సాక్ష్యముగా నిలబడడానికి, మీ అదృశ్య లక్షణాలు చూపించడానికి దృశ్య రూపంలో కట్టబడిన సమూహమే సంఘం అని తండ్రి లోతైన అర్థాలు మాకు అందించారు. మేము ఎప్పుడు తండ్రి బాధ్యత మర్చిపోక, పనికి మాలిన గొడవల్లోనూ పనికి మాలిన విషయాల్లోనూ తండ్రి వ్యర్థమైన కాలయాపంలో మేము తలజోర్చక, మా సమయాన్ని మేము వ్యర్థముగా ఉపయోగించక తండ్రి, అన్నిటినీ ఓర్చుకొని అందరినీ ప్రేమిస్తూ క్రమముగా నడిచిపోవడానికి తండ్రి మీ ప్రేమ అనురాగాలతో మరింతగా మమ్మల్ని ఆదరించండి. మమ్మల్ని దేశిస్తున్న వారిని, మమ్మల్ని నిందిస్తున్న వారిని, మా మీద బురద జల్లుతున్న వారిని తండ్రి మీరు ప్రేమించండి, వారిని దీవించండి, వారికి కావలసిన గ్రహింపును వెలుగును మీరు దయచేయండి. ఎంతో పనిని బాధ్యతని మర్చిపోయి తండ్రి గొడవలకి కారకులుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి, వారి శిక్షలోనికి జోగుపోకుండా తండ్రి వారిని కాపాడి బలపరుస్తారని కోరుతూ జరుగుతున్న సంఘానంతటిని మీ చేతికి అప్పగిస్తూ తండ్రి ముఖ్యంగా తండ్రి ఈ స్థలం ఇచ్చిన తండ్రి యజమానిని యజమానురాలని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి కావలసిన ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించండి, మరింత రక్షణ అనుభవంలోను వాక్యపు అనుభవంలోను తండ్రి వారిని ఆదరిస్తారని కోరుతూ అన్ని విధాలుగా అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మేము లొంగిపోతూ మిమ్మల్ని మహిమపరుస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.